హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనశాంతి టీవీ కరోనా వైరస్ కు మందు ఎప్పుడు వస్తుందా అని యావత్ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తోంది ఈ క్రమంలోనే ముందడుగు వేసింది బ్రిటన్ కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఒక టీం ఈ టీం కు హెడ్ గా రీసెర్చ్ డైరెక్టర్ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్ ఉన్నారు ఈమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో వ్యాక్సినాలజీ డిపార్ట్మెంట్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు వీరు హ్యూమన్ ట్రయల్స్ కి అప్రూవల్ సాధించడం అనేటువంటిది చాలా ఆనందించాల్సినటువంటి విషయం సాధారణంగా మందు తయారు చేయడానికి సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు టైం పడుతుంది అయితే వీరు కేవలం మూడు నెలల్లోనే మందు తయారు చేసేటువంటి చర్యలు చేపడుతున్నారు మూడు నెలల్లో మందు తయారు చేసినటువంటిది టార్గెట్ గా పెట్టుకున్నారు వీరు తయారు చేయబోయే మందు ఒక ఇంజక్షన్ రూపంలో ఉండబోతుంది ముందుగా ఈ రోజు వీరు ఇద్దరికి ఈ మెడిసిన్ ని ఎక్కించడం జరిగింది ముందుగా ఎలిసా గ్రాంటో అనే ఒక మైక్రో బయాలజిస్ట్ ఈ వ్యాక్సిన్ ని ఇంజెక్ట్ చేయబడింది ఆ తర్వాత ఎడ్వర్డ్ ఓ నైల్ అనే ఒక క్యాన్సర్ రీసెర్చర్ కూడా ఈ మందును ఇంజెక్ట్ చేశారు వీరిని ఒక రెండు రోజులు గమనించిన తర్వాత మరొక రెండు వందల మంది ప్రజల మీద ఈ ప్రయోగం జరగబోతుంది ఆ తర్వాత మొదటి దశలో పద్దెనిమిది నుండి యాభై ఐదు సంవత్సరం సంవత్సరాల వయసున్న ఐదు వందల పది మంది ఆరోగ్యవంతులపై ఈ ఇంజక్షన్ చేయబడుతుంది వీరిని రెండు వారాలు గమనించిన తరువాత సెకండ్ ఫేజ్ లో డెబ్బై సంవత్సరాలు పైబడిన వారికి ఈ ఇంజక్షన్ చేసి వారిపై వచ్చే రిజల్ట్స్ ని కన్సిడర్ చేసి థర్డ్ ఫేజ్ కి వెళ్తారు థర్డ్ ఫేజ్ లో మళ్ళీ పద్దెనిమిది సంవత్సరాల పైన వారిపై ఐదు వేల మందిపై ఈ ఇంజక్షన్ ని ప్రయోగించనున్నారు అయితే ఈ వ్యాక్సిన్ ప్రయోగ దశలో ఆఫ్ మాత్రమే ఇవ్వబోతున్నారు ఇది ఖచ్చితంగా ఎనభై శాతం సక్సెస్ సాధిస్తుంది అని వీరు భావిస్తున్నారు మే ఎలాఖరు లో కల్లా ఫేజ్ టూ రిజల్ట్స్ వస్తాయి జూన్ లో ఫేజ్ త్రీ ప్రయోగం విజయవంతం అయితే సెప్టెంబర్ నుండి ఇక ప్రపంచం అంతా కూడా వీళ్ళు మందులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వన్ మిలియన్ అంటే పది లక్షల కిట్ లని రెడీ చేయబోతున్నారు ఇక బ్రిటన్ చేయబోయే మందు కోసం ప్రపంచం అంతా కూడా వీరి వైపు ఎంతో ఆశగా చూస్తుంది ఎందుకంటే మిగతా కంపెనీలు కూడా హ్యూమన్ ట్రయల్స్ కి ఒక ఐదు కంపెనీల దాకా అప్రూవల్ అయ్యాయి అయితే వారు మెడిసిన్ తయారు చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేయడానికి సంవత్సరం నుంచి సంవత్సరం టైం పడుతుంది అయితే అతి స్పీడ్ గా రిలీజ్ చేస్తామని ముందుకు వచ్చిన వారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇక జర్మనీ కూడా అమెరికా చెందిన ఫైజర్ ఫార్మసీతో కలిపి బయోటెక్ కంపెనీ ద్వారా మెడిసిన్ తయారు చేయడానికి హ్యూమన్ ట్రయల్స్ అప్రూవల్ సాధించింది అదే విధంగా అమెరికా తీసుకున్నట్లయితే అమెరికాలో కూడా ఈఐడి టూ ఎయిట్ జీరో వన్ అనే మెడిసిన్ ను అమెరికా తయారు చేస్తుంది ఇందాక బ్రిటన్ గురించి మాట్లాడుకున్నట్టు అది ఒక ఇంజెక్షన్ రూపంలో తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది ఇక్కడ అమెరికాలో క్యాప్సిల్ రూపంలో ఈ మెడిసిన్ తయారు చేస్తున్నారు ఇది కరోనానే కాకుండా ఇంకో మూడు రకాల వైరస్ కూడా రానివ్వకుండా చేస్తుందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈఐడి టూ ఎయిట్ జీరో వన్ అనే మెడిసిన్ ఫుల్ ఫామ్ వచ్చేసి డ్రగ్ డెవలప్మెంట్ వీరు ఆ డెవలప్మెంట్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఎమోరీ ఇన్స్ట్యూట్ ఆఫ్ డ్రగ్ డెవలప్మెంట్ పేరు ఈఐడి అనే వ్యాక్సిన్ గా వీళ్ళు నామకరణం చేశారు ఇక ఫ్రాన్స్ విషయానికి వస్తే గనక వీరు ఇంకొక పద్ధతిలో ఈ వ్యాక్సిన్ కు మెడిసిన్ అనేటువంటి తయారు చేయడం జరుగుతుంది ఆక్సిజన్ ను గట్టిగా తీసుకుని ఎక్కడ ఏ కండిషన్ లో ఉన్నా కూడా త్వరగా పీల్చుకునేటువంటి మట్టి పురుగులు అంటే ఇసుక పురుగుల యొక్క రక్తం ద్వారా వీరు ఆ రక్తాన్ని ఎక్కించడం ద్వారా పేషెంట్ లో ఆ వైరస్ ను చంపి ఆక్సిజన్ ను త్వరగా లాక్కునేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు కరోనా వైరస్ అంటే ఊపిరితిత్తుల మీద ప్రభావం పడి ఊపిరి అందకుండా పోతుంది ఊపిరి మనం తీసుకోలేకపోతాం ఇలాంటి సమయంలో ఆక్సిజన్ ను స్పీడ్ గా లాగేటువంటిది మట్టి పురుగుల యొక్క రక్తం ద్వారా ఈ ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆల్రెడీ కూడా కొంతమంది మీద ప్రయోగం చేసి చూశారు సక్సెస్ అయింది అయితే ఇంకా క్లినికల్ ట్రయల్స్ చేసి అఫిషియల్ గా అప్రూవల్ తీసుకుని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది ఇక ఇండియా విషయానికి వస్తే జైడస్ కార్డిలా కంపెనీ కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారు చేయడానికి ముందుకు వచ్చింది వీళ్ళు కూడా క్లినికల్ ట్రయల్స్ కి అప్లై చేశారు డిఎన్ఏ కణ ఆధారంగా ఈ వైరస్ కి వ్యాక్సిన్ తయారు చేస్తామని చెప్పేసి వీళ్ళు ముందుకు వచ్చారు దీనికి కూడా క్లినికల్ ట్రయల్స్ ఇంకా రిజల్ట్స్ అనేటువంటిది రావాల్సి ఉంది ఇక చైనా విషయానికి వీరు కూడా ఇక్కడ కూడా రెండు బయోటెక్నాలజీ సంస్థలు హ్యూమన్ ట్రయల్స్ కి అప్రూవల్ సాధించడం అనేటువంటిది జరిగింది వీరు కూడా ఎడినో వైరస్ వెక్టార్ వ్యాక్సిన్ ద్వారా ఈ కరోనా వైరస్ అనేటువంటిది కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది చెప్తున్నారు ఇక చివరిగా క్యాజినో బయలాజికల్ అండ్ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీ వీళ్ళు జాయింట్ గా పనిచేస్తున్నారు వీళ్ళు కూడా హ్యూమన్ ట్రయల్స్ కి అప్రూవల్ అనేటువంటిది సాధించడం జరిగింది ఇందులో క్యాన్సినో బయలాజికల్ అనే కంపెనీ అంతకు ముందు ఎబోలా కి వ్యాక్సిన్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది అంటే ఎంత పవర్ఫుల్ కంపెనీ అనేటువంటిది మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు ప్రపంచ వ్యాప్తంగా ఈ విధంగా ఎన్నో ముందుకు ముందుకొచ్చాయి ఇందులో హ్యూమన్ ట్రయల్స్ సాధించినటువంటి కొన్ని కంపెనీలను డిస్కస్ చేయడం జరిగింది ఇప్పుడు చెప్పుకున్న వాటిల్లో అన్నిటికన్నా కూడా ముందుగా బ్రిటన్ అనేటువంటి సెప్టెంబర్ కల్లా కూడా ఈ వ్యాక్సిన్ రెడీ చేసి ఇవ్వగలం అనే దృక్పథంతో ముందుకు వెళ్తుంది ఆ వ్యాక్సిన్ సక్సెస్ అవ్వాలని అందరం కోరుకుందాం ఇప్పటి వరకు కూడా మనకి కరోనా వైరస్ కి మందు తోటి మన డాక్టర్లు వారికి ఎంతో కష్టపడి వారి ప్రాణాలను తెగించి మనకు వైద్యం చేస్తూ వస్తున్నారు అదే విధంగా ఎసెన్షియల్ సెక్టార్స్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం గౌరవించి అవసరం ఉంది పారిశుద్ధ్య కార్మికులు పోలీసులు బ్యాంకు సిబ్బంది విద్యుత్ సిబ్బంది వీళ్ళందరినీ ఎంతో మర్యాదగా చూడాల్సినటువంటి సమయం ఇది హాయ్ అండి నేను మీ హైపరాది కానీ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కానీ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మన శాంతి